చేసి పనిలో ఉత్సాహం ఉండాలి అంటారు ఇంకా ఇంకా ఎక్కువ కష్టపడాలి అని భావిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా బోస్ సింగ్ మాదిరి సహకారం అందిస్తే ఎలా ఉంటుంది ఇదిగో పక్కగా సీఎం జగన్ గారి ఆలోచన కూడా ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే 2019 లో గ్రామ సచివాలయాల్లో 1.34 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది వారి ప్రొబేషన్ పూర్తి కావడంతో ఇటీవలే పర్మనెంట్ కూడా చేసింది ఉద్యోగం పర్మనెంట్ అయ్యి పే స్కేల్ ప్రకారం జీతాలు వస్తున్నాయి జీతంతో పాటు అలవెన్స్లు అన్ని కలిపి ప్రొబేషన్ కంటే కూడా రెట్టింపు జీతాన్ని తీసుకుంటున్నారు జూలైలో ప్రొబేషన్ ఖరారు కావడంతో ఆ నెలకు సంబంధించి పెరిగిన జీతాలను ఆగస్టులో తీసుకున్నారు ఒక్కొక్కరికి అన్ని కలిపి దాదాపుగా 30,000 వరకు జీతం అందుతోంది ఈ నేపథ్యంలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సీఎం జగన్ కు కృతజ్ఞతలు చెప్పారు అంతేకాదు గ్రామ సచివాలయాలు ప్రారంభించిన అక్టోబర్ 2న ఓ కార్యక్రమం నిర్వహించనున్నారు అక్టోబర్ 2న ప్రతి సచివాలయం పరిధిలో సల్యూట్ సీఎం సర్ పేరుతో కార్యక్రమం నిర్వహించాలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ నిర్ణయించింది ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు ఎండి జాన్ పాషా ప్రకటించారు సచివాలయ ఉద్యోగుల చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయమని సీఎం జగన్ చెప్పినట్లు ఒకేసారి 1,30,000 మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారన్నారు ఇదిలా ఉంటే పిఆర్సీ కమిటీ చెప్పకపోయినా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను కొత్త పే స్కేల్లో చేర్చింది ప్రభుత్వం 2018లో పిఆర్సీ కమిటీ ఏర్పాటు చేసే సమయానికి ఏపీలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ లేదు కానీ ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా వారిని పే స్కేల్లో చేర్చింది ఇదిలా ఉంటే ఒకేసారి 1,34,000 మందికి ఉద్యోగులను పే స్కేల్లో చేర్చేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది జూలై 20వ తేదీ నుంచి కంట్రోల్ రూమ్ నుంచి ఈ ప్రక్రియను పర్యవేక్షించిన ప్రభుత్వం జీతాల బిల్లులను సమర్పించే అధికారులతో రివ్యూలు నిర్వహించింది పోస్టుల వారీగా ప్రభుత్వం ఖరారు చేసిన పే స్కేల్ వివరాలు చూస్తే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5కి 23,120 నుండి 74,770గా ఖరారు చేశారు మిగిలిన పోస్టులకు 22,460 నుంచి 72,810గా ఫిక్స్ చేశారు అలాగే వార్డ్ అడ్మిషన్ సెక్రటరీకి 23,120 నుంచి 74,770గా పేర్కొంది ఇందులో బేసిక్ పేకి హెచ్ఆర్ఏ డిఏలు అదనంగా వచ్చాయి అయితే సచివాలయ ఉద్యోగాలకు 2వ దశలో ఎంపికైన వారికి ఈ ఏడాది డిసెంబర్లో ప్రొవిషన్ పూర్తి కానుంది అప్పుడు వారికి కూడా పే స్కేల్ ప్రకారమే జీతాలు రానున్నాయి ఇంతకన్నా ఆనందం మరొకటి ఉంటుందా కష్టపడితే వచ్చే ఫలితాలు ఇలా ఉంటాయి జీవితం అనే మార్చేసే పని చేసిన సీఎం జగన్ గారికి ఎప్పుడూ రుణపడి ఉంటామని అంటున్నారు పర్మనెంట్ అయిన వాళ్ళు అంతా కూడా ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ మిత్రులకు షేర్ చేయండి